నమస్తే. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పటాన్చెర్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మనతో పాటు అందుబాటులో కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. ఎండలో బాగా కష్టపడుతూ ఉన్నారు. 2 గంటల నుంచి ఎండలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని మరొకసారి పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. జనాల రెస్పాన్స్ ఎట్లుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న రెస్పాన్స్. మరి ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావచ్చు, దేశంలో మార్పు కావచ్చు, ఈ రెండు కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ప్రజలందరూ కూడా కేంద్రంలో కూడా ఖచ్చితంగా మార్పు కావాలనే దిశగా నడుస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు, ఇండియా కూటమి రాబోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నారు ఇండియా కూటమిని, కాంగ్రెస్ పార్టీని. ఇవాళ కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గౌరవం మరింత పెరిగింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కొంత అన్యాయం జరిగింది, అయినప్పటికీ పార్టీ కోసం పార్టీ జెండా వదలని వ్యక్తిగా ఈరోజు నీలం మధు కోసం మళ్ళీ మీరు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారా మీతో? మాట్లాడుతున్నారు కానీ నేను ఒకటి చెప్తున్నా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకొని ఎవరో ఒకరు నష్టపోయారని చెప్పి ఇంకో నష్టం కావాలని కోరుకునేటువంటి వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు. కాబట్టి తన కూడా ఒక బీసీ బిడ్డ, తనకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న దిశగా ఎప్పుడు కూడా నడుస్తాను నేను కాబట్టి. ఎందుకంటే తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల సంధి పార్టీ అధికారం లేకుండా కార్యకర్తలు అందరూ కూడా నిలబడి ఈరోజు పార్టీ జెండా భుజాల మీద తీసుకొని మోసారు. రేపు పొద్దుగా స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి, రేపు వాళ్ళు కాపాడే బాధ్యత ఉంది. కాబట్టి ఉన్నటువంటి నాయకుడు ముంగడ చక్కగా నడిస్తే ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా చక్కగా నడుస్తుంది. కాబట్టి వాళ్ళని కాపాడుకునే దిశలో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడే దిశగా నడుస్తూ ఉన్నాను. అంటే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు కేసీఆర్ నుంచి ఆఫర్లు వచ్చినాయి, అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎంతో ఒత్తిడి చేశాడు మా పార్టీలోకి రమ్మని, అయినా మీరు అధికార పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డారు. ఇవాళ మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎట్లా అనిపిస్తుంది జోష్ అంతా చూస్తూ ఉంటే? మీరు కూడా చూస్తున్నారు కదా, ఇంటింటికి వెళ్తే కూడా నిరాజనాలు బతుకుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ రావాలని అనుకున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ఎలక్షన్లో మేనిఫెస్టో చెప్పుకొని మేము తిరిగినామో ఇప్పటికీ 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మహిళలందరూ కూడా విస్తమైనటువంటి బస్సులో ప్రయాణించారు, వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 200 యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. ఈరోజు పేదోడికి భారమైనటువంటి కరెంటు బిల్ని ఈరోజు మొత్తం కూడా 0-0 బిల్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 500కే గ్యాస్ సిలిండర్, నిజంగా మొయలైనటువంటి భారం 1200 చేసినటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఈరోజు 500కే సబ్సిడీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినట్టు ఈరోజు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు పేదోడికి భరోసా ఇస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఎక్కడన్నా అనారోగ్యం గురైతే పేదవాడు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎక్కడన్నా పోయి చికిత్స చేసుకోలేని పరిస్థితుల్లో ఉండే, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చినాం. ఈరోజు ప్రజలందరూ కూడా పేదవాడు కూడా ఈరోజు గుణమి చేసుకుని నిద్రపోతూ ఉంటే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులనే కాకుండా తెల్లాపూర్లోని ఉస్మాన్ నగర్లో రైతులను కూడా వెంకట్రామిరెడ్డి ఇబ్బంది పెట్టి భూములు తీసుకున్నాడు అని చెప్పి మొన్న తెల్లాపూర్ వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తున్నారు. వెంకట్రామిరెడ్డి అనే అభ్యర్థి గురించి కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తారు? ఇప్పుడు తన కొత్త తన ఉన్నటువంటి వ్యవహారం, తన నడిచినటువంటి వ్యవహారం వేరే. తన కలెక్టర్గా ఉండే కలెక్టర్గా పనిచేసి అధికారికంగా పనిచేసిండు తప్ప రాజకీయంగా కొత్తగా వచ్చిండు. తన గురించి నేను కూడా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము కూడా మల్లన్న సాగరు ఆ మునిపి బాధితుల దగ్గరికి నేను కూడా పోయిన ఒక నెల. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని రోడ్డు మీద ఈడిచి నానా బాధలు పెట్టి కొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలకు స్పష్టంగా అవగాహన ఉంది. రేపు 13 తారీఖు నాడు ఏ విధంగా ఓటేయాలి, ఏ విధంగా చెప్పబెట్టుగా సమాధానం చెప్పాలని ప్రజలు పూర్తిగా అవగాహన ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా ఆశీర్వదించి మద్దతు చేయబోతాం, నీలం మధు గారిని గెలిపిపోతాం. మోడీ వేవ్ నడుస్తుందని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. రఘునందన్ కూడా చాలాసార్లు మీ పేరు తీస్తూ ఉన్నారు తన ఇంటర్వ్యూలో. మోడీ వేవ్ ఏమి నడవట్లేదా పటాన్చెర్లో? ఇప్పుడు నాకు తెలిసినటువంటి పరిస్థితులలో బీజేపీ పరిస్థితికి వస్తే మరి ఈరోజు
దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు, దేవుని పేరు చెప్పుకొని రాజకీయాలు కాలం గడుపుకుంటూ ఉన్నారు. ప్రజలకు అవగాహన లేదంటారా? ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు పరిపాలన వేరే, దేవుళ్ళను గుళ్ళ పేరు మీద పెట్టుకుని ఓటు అడగడం వేరే. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను వేరే పార్టీల గురించి వేరే వ్యక్తుల గురించి విమర్శలు కాదు. మా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేమేం చేయబోతా ఉన్నాం, మా పేద ప్రజలకు ఏ విధంగా మేము అండగా నిలబడతా ఉన్నాం అనేది విషయాన్ని నేను మాట్లాడబోతా ఉన్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించబోతా ఉన్నారు. ఈసారి బంపర్ మెజారిటీతో మెదక్ పార్లమెంట్లో పూర్వవైభవం 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఇక్కడ నుంచి గెలిచి మరి ప్రధానమంత్రి అయ్యారో ఖచ్చితంగా మరొకసారి ఈసారి బంపర్ మెజారిటీతో గెలవబోతా ఉంది. చాలామంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తారు కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమం అంటే. ఆడపిల్లలు కూడా ఈరోజు మీతో ఫోటోలు దిగడం కోసం పాపం గంటసేపటి నుంచి వెయిట్ చేసిన పరిస్థితులు ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూసాం. మీ కార్యకర్తల్ని యువకుల్ని ఎట్లా కాపాడుకోబోతూ ఉన్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్? అధికారం వచ్చింది కాబట్టి. నేను అదే చెప్తున్నా కదా, అధికారం లేనప్పుడే కార్యకర్తలను కాపాడుకున్నా. ఎన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని బాధలు కష్టాలు, ఎన్ని కేసులు పెట్టి, ఎన్ని అరాజకాలు, ఎన్ని దౌర్జన్యాలు చేసినా అడ్డంగా నిలబడి నా కార్యకర్తలను ఏం కాపాడుకున్నా. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ అనేది అందరివాడు కాబట్టి ఆప్యాయత ప్రేమ అనేది అందరిలో ఉంటుంది. అరే కాటా శ్రీనివాస్ వస్తారే, మా అన్న వచ్చిండు, మా ఇంట్లో సొంత ఒక వ్యక్తి, ఒక బిడ్డ వచ్చిండు, ఒక అన్న వచ్చిండు, ఒక తమ్ముడు వచ్చిండు అనే విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఆ విధంగా నేను సంబంధాలతో నా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి జీవితం మొత్తం కూడా ఆ విధంగా నేను మెదిగిన కాబట్టి ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు, ప్రజలందరూ నన్ను ఎప్పుడు కూడా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. గత ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్కి చెక్ పెట్టాను, ఈ ఎన్నికల్లో నీలం మధుకి చెక్ పెట్టబోతున్నాను అనేది గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారి ఫార్ములాగా తెలుస్తుంది. ఏం చెప్తారు మహిపాల్ రెడ్డి గారికి? చూద్దాం, చెక్ పెట్టేది ఏముంది. ఇప్పుడు నేను స్ట్రాటజీగా ఎలక్షన్ గెలిచోడు పెద్ద మొగుడేం కాదు. నిజంగా నేను ఇప్పుడే కాదు 2018లోనే నాకు ఒక నెల రోజులు టైం ఉంటే అప్పుడే ఇంట్లో కూర్చోబెట్టాను నేను. సరే సమయం అనుకుని మైపాలెడ్డి అంటాడు అదృష్టంతో గెలిచినటువంటి ఎమ్మెల్యే తప్ప ఏదో బలంగా బలవంతుడుగా నిలబడేటువంటి గెలిచినటువంటి క్యాడర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు. 2 సార్లు కాదు, 3 సార్లు కూడా అదే మాదిరిగా గెలిచినాడు. ఒకసారేమో తెలంగాణ వాదంలో గెలిచినటువంటి వ్యక్తి, తర్వాత 10 రోజుల టికెట్ వచ్చింది కాబట్టి అప్పుడు నాకు పరిస్థితి లేదు, నేను ఆ విధంగా అయినటువంటి పరిస్థితిలో గెలిచిండు. మొన్న కూడా ఇలాంటి ఈక్వేషన్లు అన్నీ కూడా నా టికెట్ నాకు ఈరోజు డైరెక్ట్గా వచ్చిన ఉంటే ఖచ్చితంగా నేను ఈరోజు బంపర్ మీద ఆడితో నేను గెలిచేవాడిని. అదొకటి కలిసి వచ్చింది. అంటే ఏ విధంగా కలిసి వచ్చిన ఎమ్మెల్యే పటాన్చేరి ఎమ్మెల్యే మైపాలరెడ్డి అని చెప్పగలుగుతాను. చివరిగా మా కోసం మేము అడుగుతున్న ప్రశ్న, చాలామంది జర్నలిస్టులు కష్టపడి పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి. గత ప్రభుత్వం కొంత అన్యాయం చేసింది మాకు కూడా, మేము కూడా చాలా పేదోళ్ళం, జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమన్నా నిజంగా కష్టపడి పనిచేసే జర్నలిస్ట్ భరోసా ఇవ్వదలుచుకున్నారా? గోపన్న, మేము ఆ రోజు కూడా మీరు మోసపోయిర్రు అని చెప్పి మేము ఎలక్షన్లలో తిరుగుతున్నప్పుడు కూడా మీ అందరూ కూడా చెప్పినాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు కూడా చెప్పినాం. ఈరోజు సరే పటాన్చేరులో ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఉంది, మా ప్రభుత్వం ఉంది. తప్పకుండా జర్నలిస్టులకు అందరికీ చెప్తా ఉన్నాం, తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మేము మీకు న్యాయం చేస్తాం, మీకు ఖచ్చితంగా మీకు ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా మేము కలిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చివరిగా ఇది నా మాట కాదు, మీకు నీలం మధు యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మీకు ధన్యవాదాలు చెప్పమని నేను గజ్వేల్ వెళ్ళినా దుబ్బాకి వెళ్ళినా వాళ్ళు చెప్పమంటున్న మాట మీకు చెప్తున్నాను. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు మీకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎందుకు అని అంటే మనము కక్ష సాధింపులకో వ్యక్తిగత రాజకీయాలకు పోవడం కాదు, మనం ప్రజల్లో పనిచేయాలి, ప్రజలకు మంచి జరగాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రభుత్వం మనది ఉంది, మన కార్యకర్తలకు మంచి చేయాలి, ప్రజలకు పేదవాడికి మంచి చేయాలి అనే వాళ్ళకి ఆలోచనతో దిశగా నడుస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరు చూపించినటువంటి ఆప్యాయత ప్రేమకి మీ అందరికి కూడా చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఎన్నికలైన తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ గడ్డ పైన నీలం మధుకి మంచి మెజారిటీ ఇవ్వబోతూ ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పేద ప్రజలకు న్యాయం జరగబోతుంది అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.